ఈ విధంగా రన్నింగ్ బ్లౌజెస్ ఉన్నా కూడా ఇదిగోండి సేమ్ రన్నింగ్ క్లాత్ ని డబుల్ లేయర్ లాగా యూజ్ చేసుకొని మనకి హ్యాండ్ కి కట్ వర్క్ డిజైన్ అనేది చాలా ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం కట్ వర్క్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి మనం డ్రెస్సెస్ గానీ లేదంటే బ్లౌజెస్ గానీ డిజైన్ చేసుకునేటప్పుడు కొంతమంది ఏంటంటే చిన్న హ్యాండ్ తీసుకుంటారు కదా వెరీ షార్ట్ హ్యాండ్ ఇట్లాంటి చిన్న హ్యాండ్ తీసుకున్నప్పుడు మనకి హ్యాండ్స్ కి ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ చేసుకున్నాము అంటే ఈ హ్యాండ్ కి మంచి లుక్ అనేది ఉంటుంది అదే విధంగా ఈ బ్లౌజ్ గానీ లేదంటే డ్రెస్ గానీ మంచి లుక్ అనేది వస్తుంది అయితే ఈ రోజు వీడియోలో మనం డబుల్ లేయర్ వచ్చేలాగా ఈ కట్ వర్క్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం డబుల్ లేయర్ వచ్చేలాగా ఈ కట్ వర్క్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ హ్యాండ్స్ కి వచ్చేసి ఫస్ట్ మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి ఇది వచ్చి ఫస్ట్ లైనింగ్ పైన కట్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేను ఒక హ్యాండ్ పైన నేను డిజైన్ చూపిస్తున్నాను అందుకోసం ఇదిగోండి లైనింగ్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు కింద హెచ్చుతగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను చూపించబోయే ఈ హ్యాండ్ వచ్చేసి మనకు షార్ట్ హ్యాండ్ అయితేనే బాగా ఆ లుక్ అనేది ఉంటుందండి అందుకోసం నేను ఇక్కడ జస్ట్ 4.5 ఇంచుల పొడవు అయితే తీసేస్తున్నాను ఓకేనా దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 5.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు ఈ 12 ఇంచులు మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ క్లాత్ అంటే మనం సగం తీసేసుకోవాలి 6 ఇంచులు ఓకేనా ఇదిగోండి 6 ఇంచులు ఉండేలా పెట్టేసుకోవాలి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం ఇదిగోండి పై నుంచి 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి డౌన్ చేసుకోవాలి మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న చంక రౌండ్ వచ్చేసి వీళ్ళకు 15 ఇంచులు 15 ఇంచుల్లో సగం ఎంత అవుతుంది మనకు 7.5 ఇంచులు అవుతుంది కదా 7.5 ఇంచులు అనేది ఇదిగోండి పైన లైన్ దగ్గర పెట్టేసుకోవాలి ఈ టేప్ ఎడ్జ్ వచ్చేసి ఇదిగోండి ఎక్కడ వస్తుంది కదా ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకుందాం తర్వాత ఈ పై నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకోవాలి కర్వ్ షేప్ తీసుకోవడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ కార్నర్ లో వచ్చింది కదా ఈ కార్నర్ ని జస్ట్ కర్వ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది దానికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి కింది వైపులో కొంచెం 1/2 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం అయితే దీనికి లోతు వచ్చేసి మనకి ఇప్పుడే కట్ చేసుకోవద్దండి హ్యాండ్ మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత లోతు కోసం కట్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి మనకు లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా ఇదే లైనింగ్ పీస్ వేసేసుకొని ఇదిగోండి మనకు ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకు చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనకు హ్యాండ్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా దీనికి వచ్చేసి మనకు కింద వైపున చిన్నగా డిజైన్ వస్తుంది ఈ డిజైన్ కోసం వచ్చేసి ఇదిగోండి నేను ఇక్కడ సిల్వర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఏంటంటే ఈ శారీ లోపల లైట్ గా ఇదిగోండి సిల్వర్ లాగా ఫ్లవర్స్ వచ్చినాయి అందుకోసం నేను సిల్వర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఓకేనా అయితే ఇదిగోండి ఇప్పుడు డిజైన్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ మనకి ఇదిగోండి ఈ విధంగా బక్రం పీస్ తీసేసుకోవాలి ఈ బక్రం పీస్ పైన ఫస్ట్ మనం డిజైన్ మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ బక్రం పీస్ వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి అయితే ఇదిగోండి ఈ బక్రం పీస్ పొడవు వచ్చేసి మనకు హ్యాండ్ పీస్ వచ్చేసి ఇదిగోండి లైనింగ్ పీస్ డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత అయితే ఉందో కరెక్ట్ గా ఇదిగోండి అంతే ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా మనకి ఇదిగోండి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా కూడా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ పీస్ ని ఈ విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి దీనిపైన మనకు డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఈ విధంగా ఒక చిన్న పేపర్ ముక్కను తీసేసుకోండి ఇది కొంచెం మనకు స్టిఫ్ గా ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పేపర్ ముక్కని దీని వెడల్పు వచ్చేసి ఇదిగోండి మనకు 3 లేదంటే 3.5 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పేపర్ ముక్కను వచ్చేసి కరెక్ట్ గా మధ్యలోకి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ కింద వైపున మన ఫోల్డింగ్ సైడ్ నుంచి కింద నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఈ చివరిన కూడా కింది వైపు నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ని కలుపుకుంటూ కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న ముక్కను కట్ చేసుకుందాం
ఇదిగోండి మనకు షేప్ వచ్చేసి ఇది ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పీస్ నేసుకొని మనకి ఇక్కడ డిజైన్ చేసుకోవాలి ఈ డిజైన్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇప్పుడు ఈ బక్రం పీస్ ఉంది కదా ఈ బక్రం పీస్ కి ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్నగా గాటు పెట్టేసుకుందాం ఓకేనా సో ఈ విధంగా గాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ కి కింది వైపు నుంచి ఇదిగోండి ఒక పావు ఇంచు ఉండేలాగా చివర్న ఒక మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఈ కట్ చేసుకున్న ఈ పేపర్ ముక్కను తీసేసుకోవాలి మనకి ఇదిగోండి ఈ మధ్యలో గాటు పెట్టుకున్నాం కదా ఈ మధ్యలో వచ్చేసి ఇదిగోండి పేపర్ ముక్కని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ కర్వ్ షేప్ అనేది దీనికి స్ట్రెయిట్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ ఎట్లుందట చుట్టు మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేపర్ ముక్కని ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలి ఈ కింద పేపర్ ముక్క ఎడ్జెస్ వచ్చేసి ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా లైన్ పైన వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఇదిగోండి ఈ రౌండ్ షేప్ వచ్చింది కదా రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇదిగోండి ఇటువైపున జరిపేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకు మధ్యలో నుంచి ఇటువైపున మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇటువైపున కూడా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి కింద పావించ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా లైన్ ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఒక 2 ఇంచులు లేదంటే 2½ ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా పై వరకు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఇటువైపున కూడా మళ్ళీ డిజైన్ చేసేసుకోవాలి దానికోసం ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మళ్ళీ పై వైపున ఒక మార్కింగ్ చేసేసుకుందాం మనకి ఇదిగోండి ఇప్పుడు మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇదే మార్కింగ్స్ సేమ్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఈ పేపర్ ముక్కను తీసేసుకోవాలి ఇందాకల కింద డిజైన్ చేసుకోవడం కోసం పేపర్ ముక్కను వచ్చేసి ఇదిగోండి కర్వ్ షేప్ వచ్చేసి మధ్యలోకి వచ్చేలాగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పై వైపునకు వచ్చేసరికి మధ్యలోకి వచ్చేలాగా కాకుండా ఇదిగోండి ఈ విధంగా అంటే ఈ రౌండ్ తిరుగుతున్నది వచ్చేసి మధ్యలోకి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ తిరుగుతున్న దగ్గర చుట్టూ మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు అయితే ఇదిగోండి మనకి ఈ పీసులు వచ్చేసి స్టిచ్ చేసుకోవడం కోసం మనకి ఒక లైనింగ్ పీస్ తీసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి మనకు బక్రం పీస్ ఎంతైతే తీసుకున్నామో ఇదే పొడవు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా తీసేసుకొని ఈ బక్రం పీస్ ని లైనింగ్ పైన పెట్టేసుకొని నీట్ గా ఐరన్ చేసేసుకోవాలి అదే విధంగా ఇదిగోండి ఇంకొక బక్రం పీస్ ఉంది కదా ఈ బక్రం పీస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్ ఈ లైనింగ్ పీస్ కి ఇటువైపున కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న గాటు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇది వచ్చేసి మనకి ఇదిగోండి మధ్యలో ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా చిన్నగా ఇక్కడ కూడా చిన్న గాటు పెట్టేసుకొని ఈ గాటు ఈ లైనింగ్ పీస్ గాటు రెండు కూడా ఒకే దగ్గర ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా దీనిపైన పెట్టేసుకొని నీట్ గా ఐరన్ చేసేసుకుందాం ఇదిగోండి మనకి ఈ విధంగా మొత్తం ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ ఉంది కదా లైనింగ్ పీస్ వరకు పక్కన పెట్టేసుకుందాం అదే విధంగా డిజైన్ పెట్టుకోవాలనుకున్న ఈ సిల్వర్ పీస్ ను కూడా పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి ఒరిజినల్ హ్యాండ్ పీస్ ఉంది కదా దీనిపైన వచ్చేసి ఇదిగోండి ఇది పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి మనకి ఇక్కడ పావించు ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ పైన ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఈ ఒరిజినల్ హ్యాండ్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపునకు ఉండాలి ఈ రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ రౌండ్ షేప్ గా డిజైన్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైననే సేమ్ ఎట్లుందట కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేసి
ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ కార్నర్ లా ఉంది కదా ఈ కార్నర్స్ దగ్గర చిన్నగా ఇదిగోండి ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ వరకు ఈ విధంగా ఓ లోపల వైపునకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ డిజైన్స్ పెట్టుకున్నాం కదా డిజైన్స్ అన్ని కూడా ఈ విధంగా బయటికి వచ్చేలాగా నీట్ గా సర్ చేసుకోవాలి నీట్ గా ఇదిగోండి ఈ విధంగా సర్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి లేదు అంటే ఈ రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తాన్ని కూడా పై నుంచి ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఈ పీస్ వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా తర్వాత మనకి ఇదిగోండి ఇంకొక పీస్ ఉంది కదా హ్యాండ్ పీస్ ఇది వచ్చేసి మనకి ఇదిగోండి సిల్వర్ క్లాత్ అంటే ఇక్కడ డిజైన్ వేసుకోవాల్సిన క్లాత్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇదిగోండి ఈ పీస్ వేసేసుకొని ఈ పావించ ఖర్చు ఉండేలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా ఈ మార్కింగ్స్ పైన కుట్టు వేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ పీస్ కూడా తిరిగేసుకొని ఇదిగోండి నీట్ గా ఐరన్ చేసేసుకోవాలి లేదంటే ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తాన్ని కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఇటువైపునే దిప్పేసుకొని మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ పీస్ ని వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఇక్కడ వరకు ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ వచ్చిన వైపున చిన్నగా మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ పీస్ కు వచ్చేసి మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా ఈ పీస్ కు కూడా ఇదిగోండి మనకు మధ్యలో అని ఘాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్నగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న రెండు కూడా ఇదిగోండి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ రౌండ్ తిరుగుతుంది కదా కింద వైపున ఈ రౌండ్ తిరుగుతున్న ఈ ఎడ్జ్ వచ్చేసి పై వైపున రౌండ్ తిరుగుతున్న ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా టచ్ అవ్వాలి ఓకేనా అన్ని పీసెస్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్ వరకు కరెక్ట్ గా ఉండేలాగా ఈ విధంగా సెట్ చేసుకొని అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా గుండు పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ వరకు ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి నుంచి ఓకేనా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ డిజైన్ పెట్టుకున్న క్లాత్ ఉంది కదా ఈ కుట్టు నుంచి ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఈ క్లాత్ ని మొత్తం కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్ పీస్ ఉంది కదా ఈ హ్యాండ్ పీస్ చివరి నుంచి ఈ లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం చాలా ఈజీగా హ్యాండ్స్ కి కట్ వర్క్ డిజైన్ అనేది చేసేసుకోవచ్చు అండి అయితే మనకి ఏంటంటే బార్డర్ శారీస్ వచ్చినప్పుడు ఈ విధంగా మనకు ఆపోజిట్ క్లాత్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఈ హ్యాండ్ కు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా బార్డర్ శారీ లేకుండా రన్నింగ్ బ్లౌజ్ ఉందనుకోండి ఈ విధంగా రన్నింగ్ బ్లౌజెస్ ఉన్నా కూడా ఇదిగోండి సేమ్ రన్నింగ్ క్లాత్ ని డబుల్ లేయర్ లాగా యూజ్ చేసుకొని మనకి ఈ హ్యాండ్ కి కట్ వర్క్ డిజైన్ అనేది చాలా ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.